మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా పులివెందుల నియోజకవర్గంలో ఇప్పుడు ఒక పంచాయతీ హాట్ టాపిక్గా మారింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేంపల్లి మేజర్ పంచాయతీ కైవసం చేసుకోవడం జరిగింది. ఉప సర్పంచ్గా ఉన్నటువంటి రాచినేని శ్రీనివాసులను తర్వాత కొన్ని రాజకీయ సమీకరణల తర్వాత సర్పంచ్గా ఎన్నుకున్నారు. అయితే శ్రీనివాసులు ఉప సర్పంచ్గా కంటే ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సర్పంచ్గా అతనికి అవకాశం ఇవ్వాలని భావించింది. ఆ మేరకు అందరూ పార్టీ అధిష్టానం మొత్తం ఆయన పేరునే ఖరారు చేసింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య అది రిజర్వ్డ్ కోటా కిందికి వేంపల్లి మేజర్ పంచాయతీ వెళ్ళింది. దీని వెనుక కూడా, అంటే రిజర్వ్ పంచాయతీగా మారడం వెనుక కూడా, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు చేసినారు. రాచినేని శ్రీనివాసులు రాజకీయంగా ఎదుగుదల ఇష్టం లేకనే ఈ వ్యవహారం నడిచిందని రాచినేని వర్గీయులు అప్పట్లో భావించారు. ఆ విధమైనటువంటి బాధను కూడా నేరుగా అనేక వేదికల పైన కూడా వ్యక్తం చేశారు. తర్వాత రాచినేని శ్రీనివాసులు ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత జరిగినటువంటి ఎన్నికల సంగ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవి చూసింది. తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చినప్పటి నుంచి వేంపల్లి మేజర్ పంచాయతీని తమ కనుసన్నల్లోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలకమైన నేతలు భావిస్తున్నట్లుగా వేంపల్లిలో ప్రచారం జరుగుతోంది. ఇది వేంపల్లి వరకే పరిమితం కాకోకుండా పులివెందుల నియోజకవర్గం అంతా దీని మీదనే హాట్ టాపిక్గా నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డ రాచినేని శ్రీనివాసులు సర్పంచ్ పదవి కోసం కొంత సమీకరణలు ఇబ్బందులు పడి ఉప సర్పంచ్ అయిన తర్వాత సర్పంచ్ అయినటువంటి రాచినేని శ్రీనివాసులు ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా అంతే ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోంది. దీని వెనుక కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ఒక లైను వినపడుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాచినేని శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేంపల్లి పట్టణంలో చాలా గట్టిగా పనిచేశారు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకు నచ్చలేదు అన్నటువంటిది ఒక చర్చ నడుస్తోంది. వేంపల్లి ఇప్పుడు సర్పంచ్గా ఎవరైతే ఎన్నికయ్యి తర్వాత లీవ్లో వెళ్ళినారో ఆమెను ఎలాగైనా తీసుకొని వచ్చి సర్పంచ్ పదవిలో కూర్చోబెట్టాలని తెలుగుదేశం పార్టీ మండల పరిశీలకుడుగా ఉన్నటువంటి రఘునాథ్ రెడ్డి చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. రఘునాథ్ రెడ్డి వేంపల్లిలోనే నివాసం ఏర్పాటు చేసుకొని వేంపల్లి కేంద్రంగా రాజకీయం చేయబోతూ ఉన్నాడు. ఆయన వేంపల్లిలో నివాసం ఏర్పాటు చేయక మునుపే వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీని తమ చేతల్లోకి తీసుకోవాలని ఆయన గట్టిగా ఆయన వర్గం కూడా కృషి చేస్తుందన్నటువంటి చర్చ నడుస్తోంది. ఎవరైతే సెలవులో వెళ్ళినటువంటి సర్పంచ్ ఉందో ఆమెను సెలవులు విత్డ్రా చేపించి బాధ్యతలు స్వీకరించేలాగా చేయడం, లేదంటే తమ పదవికి రాజీనామా చేసేలాగా చేయడం, రెండు అంశాల్లో ఏదో ఒక ఆప్షన్ను తీసుకోవాలని సెలవులో ఉన్నటువంటి సర్పంచ్కి తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులు నేరుగా వెళ్ళి చెప్పినట్లుగా తెలుస్తోంది. రఘునాథ్ రెడ్డి చాలా ఇష్యూగా వేంపల్లి మండలాన్ని తీసుకోబోతా ఉన్నాడు. ఆయన ఎన్నికల సమయంలోనూ ఎన్నికలకు ముందు జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నింటినీ గమనించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో జోష్ను నింపడానికి ఇలాంటి రాజకీయ ఎత్తుగడలను ఆయన వేయబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఒకవైపు జోష్ను నింపుతుంటే మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాచినేని వర్గం మాత్రం చాలా బాధతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాచినేని అటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డాడని వాళ్ళ వర్గం చెప్తోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రాచినేనినే టార్గెట్ చేస్తోంది. అందుకు కారణం కూడా ఆయన గట్టిగా ఎన్నికల సమయంలో పనిచేశాడని చెప్తున్నారు. మరి రాచినేనిని అధిష్టానం కాపాడుతోందా? రాచినేని వెంట ఆ పార్టీ నాయకులు నడుస్తారా? తెలుగుదేశం పార్టీ పన్నుతున్నటువంటి వ్యూహంలో వేంపల్లి మేజర్ పంచాయతీ తెలుగుదేశం పార్టీ కనుసన్న లేకొస్తుందా? చూడాలి వేంపల్లి పంచాయతీ ఎలా ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎవరికి హస్తగతమవుతుందో.